మాలా, నీకు విషయం తెలుసా? ఏంటి? ఊరు నుంచి మా వైజాగ్ మామయ్య వస్తున్నారు. వైజాగ్ మామయ్య? ఆయన ఎవరు? అదే మన పెళ్లి కూడా వచ్చారు, నీకు గుర్తులేదా? నాకు మన పెళ్ళే గుర్తులేదు, ఇక మీ వైజాగ్ మామయ్య గుర్తుంటాడు. నవ్వుకో, నవ్వింగ్ ఇస్ ద బెస్ట్ థెరపీ అన్నారు. ఆయన పెళ్ళి అనేది ఒక మెమరబుల్ మూమెంట్, దాన్ని కూడా మర్చిపోతారు ఎవరైనా? ఈ ల్యాప్ లాగా నాకు మెమరీ క్రాష్ అయిపోయింది. ఇంతకేమంటో, మీ వైజాగ్ మామయ్య వస్తున్నారు, హారతి ఏమని ఇమ్మంటావా? చచ్చా, అలాంటివన్నీ ఆయనకి నచ్చు. చచ్చా, అవన్నీ నేను ఇవ్వను. ఆయన రిటైర్డ్ సైంటిస్ట్ తెలుసా? ఆయన వల్లే నాకు సైన్స్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. అంటే ఆయన కూడా బుర్ర తింటాడా? అంటే నేను బుర్ర తింటానా? నువ్వు తినేది బుర్రా? నా మెదడే కదా నీకు మేత. ఏంటి మేడం మేత అంటున్నారు, బర్రెల్ని ఏమైనా పెంచినారా? బర్రెల్ని పెంచడం అంటే అంత ఈజీ అనుకున్నావా? మంచి గాలి వెలుతురు వచ్చే కొట్ట ఉండాలి, ఎవ్రీ మంత్ డాక్టర్ చెకప్ ఉండాలి, బాగా పాలు ఇవ్వాలంటే మంచి అట్మాస్ఫియర్ ఉండాలి, తెలుసా? ఏమంటున్నారు మేడం సార్? మీ సార్ బర్రెల బయోగ్రఫీ చెప్తున్నారు. అంటే? అంటే బర్రెల్ని ఎలా సాకాలో చెప్తున్నారు. పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాళ్ళం, బర్రెలు ఎలా సాకాలో మాకు తెలీదా? ముందుగా బర్రెలు మేపుకు రావాలి, ఆ తర్వాత పాలు పితకాలి, ఆ పాలల్లో నీళ్లు కలిపి అమ్ముకోవాలి. పాలల్లో నీళ్లు కలపడం క్రైమ్ తెలుసా? అయితే నీళ్ళలో పాలు కలుపుతాం వాకే. ఈ కాంచనని నీకు కరెక్ట్ గురు. ఇంతకి ఎప్పుడు వస్తున్నారు మీ సైంటిస్ట్ మామయ్య? ఇవాళే. ఎవరు మేడం వచ్చేది? గెస్ట్. ఎన్ని రోజులు ఉంటారేంటి? తెలీదు. అయితే నాకు జీతం ఎగస్ట్రా ఇవ్వాలి. ఎందుకు? గెస్ట్ వస్తే పని పెరుగుతుంది కదా. కాంచన లాజికల్ గా మాట్లాడుతుంది. లాజికల్ గా కాదు, ఎకనామికల్ గా మాట్లాడుతుంది. అవన్నీ నాకు తెలియదు గానీ నేనేం మాట్లాడినా కరెక్ట్ గానే మాట్లాడతాను. నోరు మూసుకో, ఏదో ఒక వంకతో జీతం పెంచాలి అంటావు. అవును మరి, జీతం అన్నాక పెరుగుతూనే ఉండాలి కదా. అది పెరిగినప్పుడు పెరుగుతుంది కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. మీరు బాగా పిసినోళ్ళు అయిపోయారు మేడం. ఏడ్చావులే మను, సూపర్ మార్కెట్ కి వెళ్ళి మీ మావయ్యకి ఏం కావాలో చూసుకో, లేదంటే ఈ మరాఠీ పిల్లకి మర్యాద లేదంటాడు. మనోహర్, మనోహర్. నమస్తే బాబాయ్ గారు, బాగున్నారా? నమస్తే. బాగున్నా మోయా, ఇంట్లో అంతా ఓకేనా? యు నో వన్ థింగ్, సైంటిస్ట్లకి ఇల్లు వాకిలి ఉండదు, ఈ వరల్డే అతని హౌస్. జర్నీ బాగా జరిగిందా? జర్నీ, యు నో వాట్ ఇస్ ద జర్నీ? మనం మూవ్ అవుతూ ఈ భూమి కదులుతుంది అని భ్రమపడడం, దాన్నే జర్నీ అంటారు. అవును, నువ్వెలా ఉన్నావమ్మా? ఎప్పుడో పెళ్లిలో చూశాను. బానే ఉన్నాను. ఈ ఎండాకాలంలో కోట్ వేసుకున్నారా? వెల్, అసలు ఈ కోటును ఎవరు కనుక్కున్నారో తెలుసా? ఎవరు కనుక్కుంటారు? ఎవరికి చలేస్తే వాళ్ళు కనుక్కుని కప్పుకుంటారు. గుడ్ ఆన్సర్. ఎవరి అమ్మాయి? మా పానమ్మాయి కాంచన. ఓ, గుడ్ నేమ్. ఆ కాంచన అంటే ఏంటో తెలుసా? కత్తి లాంటి పానమ్మాయి. అమ్మాయి కొంచెం H2O తెచ్చిపెట్టు. మేడం, 2.0 తెలుసుకుని H2O ఏంటి? H2O అంటే వాటర్. వార్ని వాటరా? మరి H2O అని ఏటి భాష? భాష కాదు, భాష. మా మోయది సైన్స్ భాష. నీళ్ళు కావాలని అడగచ్చుకా? సైంటిస్టులు అలాగే అడుగుతారు. నీళ్ళైనా నోటితో తాగుతారా, ముక్కుతో తాగుతారా? మనోహర్, వాటర్ డెన్సిటీ చెప్పు. అది మర్చిపోయాను మోయా. హో పిటి, డెన్సిటీ మర్చిపోయావా? జీకే అంటే ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న ప్రతిదీ తెలుసుకోవడమే. ఇప్పుడు నేనేం చేశాను? గాలిపీలు చదలేరు. మార్నింగ్ టైం పార్కుల్లో ఇలాగే బుస్సు బుస్సుమని గాలిపీలు చదులుతూ ఉంటారు. కొందరైతే పిచ్చెక్కిన వాళ్ళల్లా నవ్వుతూ ఉంటారు. ఇగ్నోరెన్స్ ఇస్ బిల్స్. అజ్ఞానమే ఆనందం. నేను ట్రాన్స్లేషన్ అడగలేదు. అడగకపోయినా చెప్పే అలవాటు తనది. ఇల్లు క్లీన్ పెట్టడం కాంచన అలవాటు. ఇల్లు క్లీన్ గానే ఉంది, మైండే ఖాళీగా ఉంది. ఇల్లాలంటే ఇంటెలిజెంట్ గా ఉండాలి. మన పనమ్మాయి నాలెడ్జ్ కూడా ఒక రేంజ్ లో ఉండాలి. నా నాలెడ్జ్ మీద మీకు డౌట్ అక్కర్లేదు, కావాలంటే ఏబిసిడీలు పలక మీద రాసి చూపిస్తాను. నాకు తెలుసు మీరు పానీయమో చేస్తున్నారు కదా. కాదు, ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నా. ఏమంటున్నారు మేడం? దీన్ని బయాలజీ అంటారు. బాలాజీనా? చిలుకూరులో ఉంటారు ఆ దేవుడే కదా. మనోహర్, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ చెప్పు. 8 మోయా. దీన్ని ఏమంటారు? కెమిస్ట్రీ. ఇలా మాట్లాడితే పిచ్చి అంటారు. తన అలాగే అంటది, మీరు పట్టించుకోకండి.
ధీరజ్ ఆ కాంచనకు ఒకసారి ఫోన్ చేయి, ఇంకా పనిలోకి రాలేదు. వస్తుందిలే, ఆ మనోహర్ ఇంట్లో ఉన్నట్టుంది. ఈ మధ్య బాగా లేట్ గా వస్తుంది ధీరజ్. ఫ్లైట్లే లేట్ గా వస్తున్నాయి, ఇక కాంచన సంగతి ఏంటి? బాగా సోమరిపోతు అయిపోయింది. మనం సోమరయ్యాం, అందుకే పని అమ్మాయిని పెట్టుకున్నాం. అవును, ఏంటి వెతుకుతున్నావు? ఒక బుక్ కొన్నా, ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఏ బుక్? మతి మరుపును జయించడం ఎలా అనే బుక్ కొన్నా. ఈరోజు కుకింగ్ డ్యూటీ నీది, అది మర్చిపోకు. మతి మరుపున వాళ్ళు వంట చేస్తే చాలా కష్టం తెలుసా? వంట మధ్యలో ఏం వండాలో మర్చిపోతారు. మాటలు బాగా నేర్చావు. నేను రైటర్ని కాదు, యాక్టర్ని. యాక్టింగ్ నేర్చుకుంటున్నా. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లేట్? నేను లేటుగా వచ్చినా, లేటెస్ట్ గా వస్తాను. ధీరజ్ కి సినిమాలు పిచ్చి, నీకు సీరియల్ పిచ్చి. పిచ్చి అంటే గుర్తొచ్చింది మేడం, 100% పిచ్చున్నాయన. మాలతి మేడం ఇంటికి వచ్చారు. పిచ్చి ఆయన? అవును, ఆయనకి సైన్స్ పిచ్చి. మనోహర్ సారు, ఆయన ఇద్దరు కలిసి ఎవరికి అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. మాలతి మేడం చాప్టర్ క్లోజ్ అనుకోండి. అయ్యో పాప మాలక్క. ఆయన నీళ్ళని ఏమంటారో తెలుసా? H2O. మనోహరే అనుకుంటే మనోహర్ని మించినోడు వచ్చాడు అనుకుంటా. వెళ్ళి చూస్తే కామెడీగా ఉంటుంది కదా. వెళ్దాంలే, ముందు టీ చూడు, గ్యాస్ ఎక్కువ వేస్ట్ చేయకు. గ్యాస్ అంటే ఎల్పిజి. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ప్రొపేన్ అండ్ బ్యూటన్ కలిస్తే. మేడం జాగ్రత్త, ఆ ఇంటి గాలి ఈ ఇంటికి ఇస్తున్నట్టుంది. బాబాయ్ గారు, మను కాఫీ కాఫీ. మనోహర్, నాకు తెలియక అడుగుతాను, నీకు ఈ ఇంటిని రెంట్కి ఇచ్చానా, ఎక్స్పెరిమెంట్ కి ఇచ్చానా? ఎక్స్పెరిమెంట్ ఈస్ ద ఎలక్ట్రిసిటీ ఆఫ్ లైఫ్. తెలియకపోతే తెలుసుకో. ఎవరతను? రిటైర్డ్ సైంటిస్ట్. సైంటిస్టా? అంటే ఏమైనా కనిపెట్టారా? ముగ్గురు పిల్లలు కనిపెట్టారు. అప్పుడు దాన్ని సైన్స్ అనరు, సంసారం అంటారు. బాబాయ్ గారు కాఫీ తాగుదురు, రండి. మాయా, కాఫీ ఎక్కడ పుట్టింది? ఇథియోపియా. సైంటిఫిక్ నేమ్? కాఫియో. వెరీ గుడ్. ఏం మాట్లాడుతున్నారమ్మా వీళ్ళు? కాఫీ హిస్టరీ గురించి మాట్లాడుకుంటున్నారు. అదేంటి, రాజ్యాల గురించి, రాజుల గురించి హిస్టరీ ఉంటుంది, కానీ కాఫీ గురించి కూడా హిస్టరీ ఉంటుందా? గట్టిగా అనకండి, మళ్ళీ హిస్టరీ గురించి హిస్టరీ స్టార్ట్ చేస్తారు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచా? మెంటలకేసేమో అయి ఉండొచ్చు. ఎందుకు వచ్చాడు? సైన్స్ కాంగ్రెస్ మీటింగ్ కి. మన బాహ్య ప్రపంచం అంతా ఫిజిక్స్, శరీరంలో జరిగేదంతా కెమిస్ట్రీ. ప్రతి దానికి న్యూటన్ థర్డ్ లా అప్లై అవుతుంది. మీరు లా కూడా చదివారా? హూ ఇస్ దిస్ ఫూలిష్ పర్సన్? మా ఇంటి ఓనర్. ఓ, ఇంటి ఓనర్ వా, వెరీ గుడ్. నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పు. కొంచెం ఈజీగా ఉన్న అడగండి. ఓకే, ఈ ఇల్లు ఎలా కట్టావు? ఇటుకలతో. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ బాగా విను. ఈ ఇల్లు ఎలా కట్టావు? ఈ ఆన్సర్ నాకు తెలుసు. ఇంటిని సిమెంట్, ఇటుకలు, ఇసుకతో కలిపి కట్టారు. రాంగ్ ఆన్సర్. ఇంటిని కట్టాలంటే ఫస్ట్ ప్లాన్ ఉండాలి. అవును సార్, ఇంజనీర్ ప్లాన్ గీసాడు, మేస్త్రి ఇల్లు కట్టాడు, నేనేమో ఇలా అద్దెకిచ్చాను, ఇల్లు ఉంటున్నారు సార్. రైటేనే సార్? రాంగ్ ఆన్సర్. ఏ ఇంటినైనా ఫిజిక్స్ ఆధారంగానే కడతారు. వితౌట్ ఫిజిక్స్ దేర్ ఇస్ నో కన్స్ట్రక్షన్. అమ్మా, నా కాఫీ వద్దు, మళ్ళీ వస్తానే. అవును, నీ పేరేంటో? విశ్వనాథం. విశ్వ అంటే యూనివర్స్. మనోహర్, ఒకసారి బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పు. వానర్ గారు, ఏటి పులిని చూసిన మేక పిల్ల అవుతున్నారు? ఆ మనోహర్ ఇంటికి నిజంగానే పులి వచ్చింది, సైన్స్ పులి. ఆల్రెడీ నా బుర్ర తినేసింది. ఏంటి, బుర్ర కూడా ఉందా? ఏంటి సార్ ఇలా వచ్చారు? ఊరికే రారు మహానుభావులు. ఉరుక్కుంటూ వచ్చానయ్యా, వేరే పనేం లేదు. కాఫీ తాగుతారా? కాఫీ హిస్టరీ చెప్పకుండా ఉంటే తాగుతాను. కాఫీ కూడా హిస్టరీ ఉంటుందా? హిస్టరీ ఏంటి, జియోగ్రఫీ, బయాలజీ, జియాలజీ అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయని నాకు తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా రంగు, రుచి, వాసన. చెక్కదానం కూడా యాడ్ చేయండి, టీ అయిపోతుంది. మీకు హిస్టరీ తెలుసా?
వానర్ గారిని సైన్స్ పూలు పట్టుకుని తినేసింది. తినలేదు, రక్కింది అంతే. ఆయన గురించి తెగ చెప్పేస్తున్నారు, ఒకసారి చూడాలనుంది ఆయన్ని. అక్కడ చూసేదేముండదు, అంతా వినడమే. నా పేరు విశ్వనాథం అని చెప్తే ఓ బిగ్ బ్యాంగ్ థియరీ అని స్టార్ట్ చేశాడు. ఇంతకీ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి? అది టీవీ సీరియల్ పేరు సార్. టీవీ సీరియలా? నాకు తెలియకుండా ఆ పేరుతో టీవీ సీరియల్ ఎక్కడ ఉంది? కావాలంటే పేర్లు చెప్తాను వినండి. 7 అడుగులు 3 ముళ్ళు, పల్లెలో అబ్బాయి పట్నం అమ్మాయి. కాబు, పేర్లే హర్రర్ సినిమాల్లో ఉన్నాయి. నేను చెప్పేది ఇంగ్లీష్ ఛానల్స్ లో వస్తాయి. ఓ, ఇంగ్లీష్ ఛానలా? అలా చెప్పండి. అయినా అర్థం పద్ధతులు టైటిల్ ఎలా పెడతారబ్బా? ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమైతే లేవి. అయినా ఇంత కాలానికి ఆ మనోహర్ కి సమబుజ్జి దొరికాడు. సాంబార్ బుజ్జియా, వంకాయ బుజ్జియా? ఆ ముసలోడు ప్రతిదానికి మహాభారతం చెప్తాడు. వాషింగ్ మెషిన్ లో బట్టలైనా అని మాల్తి మేడం అడిగితే వాషింగ్ మెషిన్ ఎలా వర్క్ చేస్తుంది, ఆ పౌడర్ లో ఏవేమి ఉంటాయని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మన మనోహర్ సారు హ్యాపీగా తలుపుతారు. వైజాగ్ ముసలోడు పెద్ద పిచ్చోడు అయితే మనోహర్ చిన్న పిచ్చోడు. అయినా వాషింగ్ మెషిన్ వర్క్ చేస్తుందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్, కానీ హౌ డస్ ఇట్ వర్క్ ఇదంతా మనకి ఎందుకు నాన్సెన్స్? అదే కదా, పౌడర్ ఎత్తే నొరుగొచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. అన్ని తెలుసుకోవాలి కదా నందిని. అవన్నీ మనకెందుకు? కరెంట్ ఉందా లేదా అని ఎవడైనా ప్లగ్ లో వేలు పెట్టి చూస్తాడా? తెలుసుకుంటే వేలు కాలిపోతుంది. ఈ సైన్స్ డేంజర్ నుండి మాల్తక్కని ఎలా కాపాడడం? సైన్స్ అనేది సైనైడ్ లాంటిది, ఎవ్వరు కాపాడలేరు. ఆ ముసలోడు కన్నా మా ఆవిడే నయం. తల తిన్నా ఒక టైం ప్రకారం తింటుంది. ఇంతకీ ఎన్ని రోజుల్లో వెళ్తాడంట? అదే తెలీదు. ఆయన ఎన్ని రోజులుంటే నాకేంటి, కానీ నా ఇంటిని ల్యాబ్గా మార్చేశారు. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి ఇంటిని పేల్చేస్తారో ఏంటో. అయ్యో బాబోయ్, రెండిళ్లకి ఒకటే ఫౌండేషన్, అక్కడ ఏం జరిగినా రిఫ్లెక్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఎలాగైనా సరే ఆ సైన్స్ పిచ్చోడిని వైజాగ్ పంపించాలి. ప్లాన్ ఏ, బస్సులో పంపడం. ప్లాన్ బి, ట్రైన్ లో పంపడం. కరెక్ట్. ఇదొక ప్లాన్, దీనికి మళ్ళీ ప్లాన్ ఏ, ప్లాన్ బి. నా దగ్గర ప్లాన్ సి కూడా ఉంది, ఫ్లైట్ లో పంపడం. అసలు ఇంట్లోంచి పంపితే ఎటు వెళ్లాలో తెలియక వైజాగ్ వెళ్తాడు. ఇంట్లో నుంచి పంపాలంటే ప్లాన్ ఏ. ఏ టు జెడ్ వరకు అన్ని ఒకేసారి చెప్పు, సస్పెన్స్ మావాలా కాదు. ప్లాన్ ఏ గుర్తు రావట్లేదు, మీ దగ్గర ప్లాన్ బి ఉంటే చెప్పండి. సభలకు వచ్చాడు, సభలు క్యాన్సిల్ అయ్యని చెప్పి ఫోన్ చేద్దాం. ఆయన సైంటిస్ట్ కదా, సభలకు ఎందుకు వచ్చాడు? అదేదో సైన్స్ కాంగ్రెస్ అంట. జనరల్ నాలెడ్జ్ లో మీరు కూడా బాగా వీక్ కదా. అందుకేగా స్ట్రాంగర్ ఇన్ ఢిల్లీలు కట్టుకున్నా. సరే, సైన్స్ కాంగ్రెస్ వేరు సార్. నేను చెప్పానా ఆ ఇంటి గాలి ఇంటికి సోకిందని? ధీరజ్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వద్దు, ఏం చేయాలో చెప్పు. అక్కడికి వెళ్ళి చూస్తే కదా తెలిసేది. అక్కడ చూడడానికి మన కంటికి ఒక చిన్న నల్ల బల్ల, కానీ దాని మీద ఉన్నవన్నీ పిచ్చి గీతలే. మనోహర్, మనందరిలో న్యూటన్ ఉంటాడు, అది మనకు తెలియదు. అదే తెలుసుకోవటం ఎలా? న్యూగా ఆలోచిస్తే న్యూటన్ అయిపోతావు. ఇప్పుడు ఆపిల్ చెట్టు నుండి కింద పడితే మనం ఏం చేస్తాం? తినేస్తాం. తింటావు, కానీ తేడా వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తావు. ఇక సైంటిస్ట్ ఎలా అవుతావు? మీరు అయ్యారుగా. నేను చెప్తుంది కామన్ మ్యాన్ గురించి. కామన్ మ్యాన్ కి న్యూటన్ సూత్రాలు ఎందుకు? ఎందుకంటే సైన్స్ ప్రకారంగా జీవిస్తేనే మనిషి షైన్ అవుతాడు. ఇప్పుడు నువ్వు స్టవ్ మీద రైస్ పెట్టావనుకో, ఆవిరికి మూత కింద పడిపోతే ఏం చేస్తావు? మళ్ళీ తీసి పెడతా. అదే జేమ్స్ వాట్ అయితే స్టీమ్ ఇంజిన్ ని కనిపెడతాడు. అన్ని కనిపెట్టాక కొత్తగా మనమేం కనిపెట్టాలో? మేడం, ఈ సైంటిస్ట్ మామయ్యని ఇంటి నుంచి పంపే మార్గం కనుక్కోవాలి. ఎలా? ఆయన ఫోన్ నెంబర్ కనుక్కోండి. బాబాయ్ గారు, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా నెంబర్ నాకు గుర్తుండదని చెప్పి నేను ఈ పేపర్ మీద రాసుకున్నాను. అవును, ఇంతకి నా నెంబర్ ఎందుకో? వాట్సాప్ లో సైన్స్ వీడియోస్ పంపిస్తా అందుకు. ఓహో, అయితే మనోహర్ ఇప్పుడు హలో హలో నందిని మేడం, ఆ ముసలి నెంబర్ రాసుకోండి. చెప్పు చెప్పు ఫోన్ నెంబర్. 9 9 9 8 8 543 543 21 21 0 0. ఓకే మేడం, ఓకే ఓకే, బాయ్ బాయ్, డైల్ చేయి.
ధ్వని తరంగాలు ఉంటాయని తెలుసుకోవడం వల్ల బెల్ ఫోన్ కనిపెట్టాడు. ఇప్పుడు మోగుతాయి చూడు ధ్వని. ఇంటర్వ్యూ లవంగాల రింగ్ అవుతుంది. ఓ వన్ సెకండ్. హలో, ఎవరు? హలో, మేము సైన్స్ కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నామండి. సైన్స్ కాంగ్రెస్ నుంచా? చెప్పండి చెప్పండి. రేపు జరగబోయే మీటింగ్ పోస్ట్పోన్ అయింది. ఏంటి, మీటింగ్స్ పోస్ట్పోన్ అయ్యాయా? అవునా. నెక్స్ట్ మీటింగ్ ఇంకా డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు, అయ్యాక మేమే ఇన్ఫార్మ్ చేస్తాం. అలాగే అలాగే, ఓకే, థ్యాంక్ యూ. ఏంటి మోయ, మీటింగ్స్ పోస్ట్పోన్ అయ్యాయట. అయ్యో, ఇప్పుడు ఎలా? పోనీరా, ఆ మీటింగ్లో ఏముంటుంది? అక్కడ ఒక్కడికి సైన్స్ ఏంటో తెలియదు. ఏంటో, పిలిచారు కాబట్టి వెళ్ళాలి అంతే. బాబాయ్ గారు, ఇంకా 4 రోజులు ఉంటారనుకున్నాను. బాధపడక అమ్మాయి, నెట్లో టికెట్ బుక్ చేయమంటారా? ఎందుకు, నేను వెళ్ళట్లేదుగా. అవునరా, ఎలాగో మీటింగులు లేవు. ఇంకో 1 వీక్ నీతో కలిసి సైన్స్ డిస్కషన్ చేస్తా. మన ఇద్దరం కలిసి ఒక పేపర్ తయారు చేద్దాం. తయారు చేయడం ఎందుకు, ఆల్రెడీ ఇంటికి వస్తుంది కదా. పేపర్ అంటే ఆ పేపర్ కాదు, రీసెర్చ్ పేపర్. ఎలాగో ఈ వుడెన్ హెడ్స్ మన ముందున్నారు కాబట్టి బ్రెయిన్ సెల్స్ గురించి మాట్లాడుకుందాం. యు మీన్ న్యూరాన్స్? Yes. Oh. How many cells in the brain? It's highly impossible to estimate. Good. మేడం, 2 రోజుల నుంచి ఇదే సీనా? సేమ్ సీన్. మరి సార్కి చెప్పలేదా ఈ గోలాపమని? ఛాన్సే ఇవ్వడం లేదు. మందు తాగేవాళ్లగా ఆనందం బ్రహ్మలా ఆయనతో కలిసి ఎగురుతున్నాడు. అటు చూడు. ప్లాన్ ఏ పేలైతే ప్లాన్ బి ఉంది. ఏంటది? ఇంకా తెలీదు, ఆలోచించు. మనోహర్, మనం ఆలోచిస్తున్నాము అంటే బ్రెయిన్ సెల్స్ పనిచేస్తున్నాయని అర్థం. అయితే పార్కిన్సన్స్ డిసీజ్ వస్తే అవి డెడ్ అవుతూ ఉంటాయి. మతి మార్పు, జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఇవన్నీ దాని లక్షణాలే. మన రిమోట్ లో సెల్స్ ఉన్నట్టు బ్రెయిన్ లో కూడా సెల్స్ ఉంటాయి మేడం. అయ్యో, అవి ఇవి కాదు, అది వేరు. అవునా? ఏవైనా గానీ వీళ్ళిద్దరికి ఛార్జింగ్ బాగా ఎక్కువైంది, అందుకే మన ఇద్దరి మీద లాంటి ఛార్జింగ్ చేస్తున్నారు. అమ్మాయి, టీ తీసుకొస్తావా? మనోహర్, టీ సైంటిఫిక్ నేమ్ చెప్పు. అల్లం టీ, బెల్లం టీ, గ్రీన్ టీ, ఇలాచీ టీ, జింజర్ టీ, చమోసా టీ. నీ మొహం మండ, నేను అడిగింది అది కాదు, టీలో ఎన్ని జాతి మొక్కలు ఉంటాయి అని. మీకు టీ కావాలో వద్దా? కావాలనే కదా అడిగింది. ఏ జాతిది కావాలి? మనకు కావాల్సిన టీ అన్నప్పుడు టీ తాగితే చాలు. అది ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది, అదంతా అనవసరం కదా. కాంచనా, ఇది విషయం. 2 రోజుల నుంచి మను మావయ్య మావయ్య అనడం తప్ప మాల మాల అని అనట్లేదు. మనం ఏం మాట్లాడినా, చివరికి కుర్చీ గురించి మాట్లాడినా సరే ఆ కుర్చీకి ఏ కలుపు వాడారు అని మొదలు పెడుతున్నారు. చివరికి నా ఇంటి మీద కూడా క్లాస్ పీకాడు. దిస్ ఇస్ టూ మచ్. యా, ఇట్స్ రియల్లీ టూ మచ్. దీనికి సొల్యూషన్? ఏదో ఒక నాటకం ఆడాలి. ప్లాన్ ఏ? నీ మొహం. ఏబిసిడీలు మనకు వర్కౌట్ అవ్వట్లేదు. ప్లాన్ 1 అను. సింపుల్. నీకు తాత ఉన్నాడా? ఉన్నాడు. ఉంటే అతను సిక్ చేసి ఐసీయూలో చేర్పిద్దాం. అయ్యో, పాపం కదా. పాపం కాని తప్పదు. మీరు మనోహర్ ఊరికి బయలుదేరుతారు, అప్పుడు మామయ్య పైసాక్. సూపర్ ఐడియా. కానీ ప్లాన్ 1 ఫెయిల్ అయితే ప్లాన్ 2 ఏంటంట? ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఫస్ట్ క్లాస్ ఐడియా. నేను వాడేది ఐడియా ఫోన్ మరి. ఇన్నాళ్ళు మీ బ్రెయిన్ సెల్స్ లో డెడ్ సెల్స్ ఉంటాయనుకున్నా, ఆయన బ్రెయిన్ ఇక్కడ ఉంది కాబట్టి ఫుల్ ఛార్జ్డ్ ఉంటుంది. నీ బ్రెయిన్ ఇక్కడ ఉంది కాబట్టి ఎప్పుడు డెడ్ సెల్స్ ఉంటాయి. హాయ్ బ్రో. హాయ్. ఎవరి అబ్బాయి నడుస్తున్న మీటర్ బద్దలా ఉన్నాడు? ధీరజ్ అని కిందింట్లో ఉంటాడు. ఆ అమ్మాయి అతని వైఫా? వాళ్ళు లివింగ్ టుగెదర్. లివింగ్ టుగెదర్ లో రియాక్షన్స్ సీరియస్ గా ఉంటాయి. కేర్ఫుల్. హైడ్రోజన్ ఆక్సిజన్ లా కలిసిపోయి నీళ్ళలా జీవించాలి. ఏమో అనుకున్నాను, ఇది పిచ్చే. ఇంతకీ మన ప్లాన్ ఏమైంది? విశ్వనాథం గారు కాల్ చేస్తారు. మాల్తి గారు యాక్టింగ్ అద్దరు కొట్టేయండి. ఓకే. అప్పుడు ఏడవకండి, ఇంకా న్యూస్ వినలేదు.
హలో అమ్మ మాల్తి, మీ తాతయ్య ఐసీయూలో ఉన్నాడు. ఏంటి తాతయ్యకి సీరియసా? ఐసీయూలో పెట్టారా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైంది మళ్ళా? తాతయ్యకి సీరియస్ అంట, ఊరు నుంచి ఫోన్ వచ్చింది, పద వెళ్దాం పద. బయలుదేరాను మేడం, సూట్ కేస్ ఆల్రెడీ సర్దిసాను. ఏమైంది మళ్ళా? వాళ్ళ తాతగారికి సీరియస్ గా ఉందంట. ఎక్కడ? కర్నూలులో ఉంటారు. అక్కడ ఎందుకు? హైదరాబాద్ తీసుకురమ్మని చెప్పండి. ఆయన పెద్ద ఆయన, ఆయన ఎలా వస్తారు? మనమే వెళ్ళాలి. అలా విడుకున్నారు? మా తాతయ్యకి సీరియస్ గా ఉంది. ఐసీయూలో ఉన్నాడా? అవును, మీకెలా తెలుసు? అదే సీరియస్ అంటే ఐసీయూ కదా. బాబాయ్ గారు మీ పరిస్థితి ఏంటి? నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను? నేను వైజాగ్ బయలుదేరుతాను. ఒక నిమిషం. బాగున్నావమ్మా? ఐసీలో ఉన్నారన్నారు. ఏసీ బస్సులో వచ్చాను. తాతయ్యకి చూడు. రండి తాతయ్య, రండి. ఎవరితను? తాతయ్య సీరియస్ అన్నారు. ఫేక్ కాల్. ఎవడో ఏ బ్రాసి ఎదవా, ఏడిపించడానికి చేసి ఉంటాడు. ఎదవని ఎందుకంటారు లేండి? నిన్ను చూడాలనిపించి వచ్చానమ్మా. ఎవరితను? వైజాగ్ మోయ. ఎవరు? వైజాగ్ మోయ. ఓరు ఓరు, నువ్వా? నీకు పిచ్చి పట్టిందన్నారు, నిజమేనా? సైంటిస్టుల్ని ప్రపంచంలో అందరూ పిచ్చోళ్ళనే అంటారు కదా. సైన్స్ లో ఉంది నా బొంద, అంతా మన ప్రాణాల్లోనే ఉంది. రామాయణంలో విమానం ఉందా? భారతంలో క్షిపణులు ఉన్నాయి. అంతెందుకు? గరుత్మంతుడు అంటే ఎవరు? పర్సనల్ ఫ్లైటే కదా, అది నీకు తెలుసా? ఉప్పుకి నిప్పు తోడైంది మేడం. ఒక్కరితోనే ఏగలేకపోతుంటే తోడుగా ఇంకొకరు వచ్చారు. ఇంకా మాలతి మేడంని ఎవరు కాపాడతారో ఏంటో.